మనం ఈ రోజు పెసరపప్పు కచోరీ చేసుకుంటున్నాము దానికి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను వాడాలి ఒక గంట సేపన్న నానాలి కట్టా మిట్టా చట్నీ కచోరీకి కంపల్సరీ అవసరం దానికోసం చింతపండు నా దగ్గర నల్ల చింతపండు ఉంది ఇది వేసుకున్నాను మీకు దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు కొంచెం కడుపుందాము ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను దాన్ని కచోరీలకు పిండి దడుపుకోవాలి కదా నేను రెండు కప్పులు తీసుకుంటున్నాను రెండు కప్పులు తీసుకున్నాను నేను ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు పావు చెంచా ఓమా కలుపుకుందాము కలగలుపుకుందాము ఉప్పు వేసినాం కదా దీంట్లో వేడి పాగబెట్టిన నెయ్యి ఒక రెండు చెంచాలు వేసుకుంటున్నాను చూసుకుంటే మళ్ళీ వేసుకోవాలి కలుపుకుంటా కలుపుకున్నాము ఇట్లా ముద్ద కట్టినంత వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయినా సరే డాల్డ్ అయినా సరే వేసుకుంటే మంచిగా ఎన్నైనా ఇంకా బాగుంటుంది ఎన్నైతే నా దగ్గర లేదు కాబట్టి నేను నెయ్యి వేసుకున్నాను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఒక 5 నిమిషాల వరకు ఇలా ఇస్తూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి మెత్తగా అయినంత వరకు ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి మెత్తగా అయింది చూడండి మంచిగా స్మూత్గా దీన్ని ఇట్లనే ఇంట్లో పెట్టి కొంచెం మూత పెట్టుకోవాలి దీనికి మూత పెట్టి పెట్టాలి సేపు అయితే నా వాడు పెట్టుకున్నాము చిన్నది ఇప్పుడు ఒక 3 చెంచాల ధనియాలు వేయించుకున్నాము సిమ్లా పెట్టుకున్నాము కొంచెం 1 చెంచా ధనియాలు మసాలాకు 1 చెంచా జీలకర్ర 1/2 చెంచా మిరియాలు 2 మిరపకాయ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇందులోనే చిన్న రాసిన చెక్క ముక్క కొంచెం చాజీర 4 లవంగాలు 1/3 ఇలాచీలు ఇప్పుడు వేయించుకున్నాం వేయించుకున్నాం కదా ధనియాలు ధనియాలను దంచుకుందాం పౌడర్ మెత్తగా పౌడర్ దంచుకోవాలి ఇవి ఇప్పుడు ఇది అయ్యింది పొడి కొంచెం బరక బరకని దంచుకున్నాను మెత్తగా కాకుండా ఇంతకు ముందు వేసుకునే మసాలాలు ఉన్నాయి కదా ఇవి కూడా దంచుకోవాలి ఇందులో ఇది కూడా మెరిగిపోయింది ఇంతవరకు చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండును చిక్కగా విసుకుంటున్నాను విసికి దీన్ని ఊడగట్టుకోవాలి ఇండ్లకు వేరే దాంట్లకు
జల్లి ఉంటే జల్లితో ఊడవసుకోవచ్చు, కానీ కొంచెమే కదని చేయితో తీస్తున్నాను. ఇప్పుడు మనం ఇంతకుముందు దంచుకున్న ధనియాల పొడి, అలాగే బెల్లము. బెల్లం నేను ఒక 50 గ్రాములు తీసుకున్నాను. చింతపండు అంతా తీసుకున్నాను, బెల్లం అంతా తీసుకున్నాను. సమానం ఉండాలి. బెల్లం కాకపోతే చక్కెర కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం. సరిపడా ఉప్పు, కొంచెం లైట్గా, కొద్దిగా కారం మీ ఇష్టం, లేకపోతే వేసుకోవద్దు. కొంచెం పసుపు, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. బెల్లం కరిగినంత వరకు ఉడికించుకో, కరుగుతుంది కానీ కొంచెం పచ్చివాసన వేయటందుకు ఉడికించుకోవాలంతే. ఇది ఉడికిపోయింది, బంద్ చేసుకుందాము. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంటుంది. నానిపోయింది, దీన్ని ఉడగట్టుకొని మిక్సీ పట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుందాము. కచ్చరిలా నింపడానికి కావాలి కదా, కర్రీ వేసుకుంటున్నాము. ఇప్పుడు నూనె పోసుకుంటున్నాము. నేను 2 పావులు పోసుకుంటున్నాను దీనికి, ఎందుకంటే చింగిపిండి వేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు అవి వేడైంది, ఓమా వేసుకుంటున్నా నేను 1/4 చెంచా, అంతే, ఎక్కువ వేసుకోలేదు. ఒక 2 చెంచాల శనగపిండి వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన వేటంత కూడా వేయించుకోవాలి. ఇట్లా మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా పప్పుది, పెసరపప్పుది, అది వేసుకొని వేయించుకున్నాం. ఇలా కలుపుకోవాలి మాడకుండా. అయిపోయింది, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇంకా ఉప్పు, ఉప్పు, చాట్ మసాలా, ఆమ్సూర్ పొడి, పసుపు, కారం. బంద్ చేసుకుందాం. అయ్యింది, ఇప్పుడు రెడీ అయ్యింది కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇంతకుముందు మనం దడుపు పెట్టుకున్న పిండి ఉంది కదా, కొంచెం ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం మెత్తగా మంచిగా అయింది స్మూత్గా. ఇంకా కొంచెం మాలిష్ చేసుకోవాలి. అయిపోయింది, ఇలా మెత్తగా రావాలి పిండి, బూదులా కొంచెం కొంచెం తీసుకోవాలి. పెద్ద సైజు, పూరి సైజు అంతా తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ రాసుకున్నాను. దీంట్లో ఇది పెట్టుకున్నాం. కొంచెం తీసేసుకుందాం. ఇది మందం అవుతుంది కదా ఇక్కడ. ఇలా వేసుకోవాలి, అన్ని విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లేచుకొని బాండ్ పెట్టుకుందాము. బాండ్
వేడైంది నూనె పోసుకుందాము కొంచెం మునిగేటట్టు పోసుకోవాలి నూనె వేడైంది సిమ్లో పెట్టుకుందాము వేడేలానే ఉండాలి ఎక్కువ అయి ఉండొద్దు నూనె మనకి ఇంట్లో ఎన్ని వస్తే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లనే కాలితే మంచిగా కాలుతాయి సిమ్లనే కాలితే మంచిగా గట్టి మంచిగా వంగుతాయి మంచిగా కాలుతాయి లేకుంటే లోపల కాలవు పచ్చి పచ్చి ఉంటాయి మీద కాలుతాయి కానీ ఆయిల్లో పెడితే మంట మళ్ళీ వేయలేము వేస్తా కొంచెం కాలేదు ఈ విధంగా అన్ని సిమ్లో పెట్టి ఓలిస్తుంటే ఈ విధంగా అదైతుంటాయి లేకుంటే వేడి నూనె వేస్తే పొంగవి అన్ని విధంగా చేసుకోవాలి వేడి వేడి కచోరీ కట్టా మిట్టా చట్నీ రెడీ మెత్త ఎలా వచ్చినాయి చూడండి స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది అది కూడా బాగుంది వారం రోజులైనా కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి ఇవి